ఆరుతడి పంటగా అధిక విస్తీర్ణంలో సాగు చేయబడే పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లోనూ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పెరిగిన చీడపీడల కారణంగా ఈ పంటలో పెట్టుబడి ఖర్చు పెరిగిపోవడమే కాదు, అసలు పంటే దక్కకుండా పోవడం చూస్తున్నాం. ముఖ్యంగా కత్తెర పురుగు, కాండం తొలిచే పురుగు తాకిడి పెరిగి నివారణకు రైతులు రకరకాల క్రిమిసంహారక మందులను పదే పదే వాడుతున్నారు. వీటి వాడకంతో పురుగు తాకిడి తగ్గకపోగా రైతును నష్టాల పాలు చేస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు జీవ నియంత్రణ పద్ధతులను ఆచరించి సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా పురుగు నియంత్రణతో పాటు ఖర్చు, కాలుష్యము తగ్గే అవకాశం ఉంటుంది. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మొక్కజొన్నలో సస్యరక్షణ గురించి వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త విశాలాక్షి. రబీలో మొక్కజొన్న ప్రధానమైనటువంటి వాణిజ్య పంట, ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. కాకపోతే మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు, దానితో పాటు ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు కూడా వచ్చి ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తుంది. రైతులు క్రిమిసంహారక మందులు ఈ పురుగుల నివారణకు కొంచెం విచక్షణ రహితంగానే వాడటం వలన సాగు ఖర్చు పెరగడమే కాకుండా వాతావరణ కాలుష్యం జరుగుతోంది. సో అందుకు ఇటువంటి పంటలో ప్రధానంగా రైతులకు సాగు ఖర్చు తగ్గించుకోవాలంటే సస్యరక్షణలో పురుగు మందులు అవసరం లేకుండా జీవ నియంత్రణ విధానం ద్వారా, దాన్ని బయోలాజికల్ కంట్రోల్ అంటారు, దానిలో భాగంగానే ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటటువంటి గుడ్డు పరాన్నజీవి కార్డుల రూపంలో మేము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉత్పత్తి చేస్తున్నాము. ఈ ట్రైకో కార్డులు మొక్కజొన్నలో ఆశించినటువంటి కాండం తొలిచే పురుగు, అలాగే కత్తెర పురుగుని నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. మొక్కజొన్న మొలక వచ్చిన 15 రోజుల్లో మొదటి దఫాగా మనం ఈ ట్రైకో కార్డులను, ఒక ఎకరా పొలానికి 2 ట్రైకో కార్డులు అంటే 40,000 గుడ్లున్నటువంటి 2 ట్రైకో కార్డులను ఎకరా పొలంలో మనం పెట్టుకోవాలి. ఈచ్ ట్రైకో కార్డు 8 ముక్కలు అవుతుందండి. ఆ 8 ముక్కల్ని కూడా స్టాప్లర్ ద్వారా మనం ఆకుల అడుగు భాగాన పిన్ చేసుకోవాలి. అలాగా విత్తనం 15 రోజు నుంచి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా మనము ఈ ట్రైకో కార్డుల్ని ఒకసారి 2 కార్డుల లెక్కన 3 సార్లు ఎకరా పొలంలో చూసుకుంటే కనుక 6 కార్డుల్ని మనం విడుదల చేసుకోవడం వలన మనకి పూర్తిగా మొక్కజొన్నలో ఉన్నటువంటి కాండం తొలిచే పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఉధృతి అవుతున్నటువంటి ఈ కత్తెర పురుగును కూడా కొంతవరకు దీన్ని ఈ కార్డుల ద్వారా, జీవ నియంత్రణ విధానం ద్వారా వీటిని నియంత్రించుకోవచ్చు. ఈ కార్డుల్లో ఉండేటటువంటి పరాన్నజీవి ఈ గుడ్డులో నుంచి మనం పెట్టినటువంటి 2 రోజున పొలంలో అది ఎమర్జ్ అవుతుంది. ఎమర్జ్ అయ్యి ఆ ట్రైకోగ్రామా కిలోనిస్ అనే పరాన్నజీవి కాండం తొలిచి పురుగు తాలూకా గుడ్లని, అలాగే కత్తెర పురుగు తాలూకా గుడ్లని గుర్తించి ఆ గుడ్లని నాశనం చేసి ఆ గుడ్లలో దీని సంతతిని పెంపొందించుకుంటుంది. అంటే దానివలన ఏంటంటే ఒకసారి కంట్రోలే కాకుండా ఆ పురుగు పొలంలో పెరుగుతూ కూడా సహజ సిద్ధంగా పొలంలో వృద్ధి చెందుతూ మనకి రాబోయే సంతతి వలన మనకి పూర్తిగా సమృద్ధిగా పంట కాలంలో కాండం తొలిచే పురుగు రాకుండాను ఇది యాజమాన్యం చేస్తుంది. మొక్కజొన్నలో పురుగు మందులు వాడటం వలన ఖర్చు చూసుకుంటే దాదాపు ఎకరానికి 2,000కు మించే ఖర్చు అవుతూ ఉంటుంది. అదే ఈ ట్రైకో కార్డు చూసుకుంటే కనుక ఎకరానికి 3 దఫాలుగా మనం పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి 2 కార్డులు లెక్కన 3 సార్లకి 6 కార్డులు సరిపోతాయి. ఒక కార్డు 50 రూపాయలండి, 6 కార్డులు అంటే 300 రూపాయలు. ఇది పొలంలో మనం స్టాప్లర్తో పెట్టుకోవడమే కాబట్టి దీనికి ప్రత్యేకించి కూలీ అన్నది అవసరం లేదు. సో తక్కువ ఖర్చుయే కాకుండా వాతావరణానికి శ్రేయస్కరమైన పద్ధతే కాదు, రైతుకు కూడా లేబరు సేవింగ్, తర్వాత టైం సేవింగ్, ఇటువంటి వాతావరణానికి ప్రకృతికి అన్నిటికీ కూడా శ్రేయస్కరమైనటువంటి ఇటువంటి జీవ నియంత్రణ విధానాలను రైతులు ప్రోత్సహించాలని, ఆచరించాలని కోరుకుంటున్నాను.